కేంద్ర ప్రభుత్వం బేషరతుగా తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగం నుండి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్పర్సన్ యలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు. బుధవారం రోజున జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో పలువురు జెడ్పీటీసీలతో కలిసి ఏకగ్రీవంగా వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని తీర్మానించారు. जिला परिषत् सर्वसभ्य सवेश मन दीरो मन गौरव मुख्यमंत्री आदेश मेरे को सवेश जी सवेश हाजर गौरव जेडपीटीसी गौरव कॉर्पोरेशन सभ्यु गौरव एमपीपी गौरव जिला अधिकार जिला परिषत् सीईओ गारु అలాగే మా వైస్ చైర్మన్ సిద్ధం వేలు గారు ప్రెస్ మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏంటంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పుడు తెలంగాణ అప్పుడు ఎలా అయితే సాధించుకున్నామో ఇప్పుడు కూడా మన కేంద్ర ప్రభుత్వము వాళ్ళు కొనేదాకా వదిలేదే లేదని ఇవాళ మా జిల్లా పరిషత్లో కూడా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ సమావేశంలో కొనేదాకా వదిలిపెట్టేదే లేదని వాళ్ళు పూర్తి స్థాయిలో అక్కడ పంజాబీలో ఎలా కొంటున్నారో ఇక్కడ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన వరి ధాన్యాన్ని కూడా పూర్తి స్థాయిలో వడ్లే కొనాలని మేము ఈరోజు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని ఇక్కడ తీర్మానం చేయడం జరుగుతున్నది. ఈ తీర్మానానికి హాజరైన గౌరవ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశాన్ని మేము ఈ తీర్మాన కాపీని మేము అందరం కలిసికట్టుగా తీర్మానం చేస్తామని తెలియజేసుకుంటున్నాను.